నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చరికి ప్రముఖ నిర్మాత కుమార్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పిఠాపురంలో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి సినీ ప్రముఖులందరూ అక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది అదే క్రమంలో అక్కడున్న మన ఎవరైతే ఉన్నారో ముద్రగా పద్మనాభం గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే నా పేరు మార్చుకుంటా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అయితే ఓడి ఓడిస్తా అని సవాల్ విసురుతున్నారు దానికి మీరు ఉంటారు ఎప్పుడు పేరు మార్చుకుంటాడు ఎప్పుడు మళ్ళా పేరు రాసుకుంటారు మే పదమూడు అంటే జూన్ నాలుగో తారీఖు కదా జూన్ ఐదా జూన్ పదా జూన్ తొమ్మిదా ఒకసారి డేట్ చెప్పమనండి ఆ డేట్ ప్రకారం పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండమనండి అన్నవారం సత్యనారాయణ స్వామి దగ్గర మార్చుకుంటాడా లేకపోతే ఇంకెక్కడైనా మార్చుకుంటాడా ఆయన ఎక్కడ మార్చుకుంటాడు పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి పద్మనాభ రెడ్డి అని ఏదో పేరు మార్చుకుంటానని చెప్పాడు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడానికి నామకరణం చేసుకోవడానికి రెడీగా ఉండమనండి పెద్ద ఆయన ఆయన అంటే గౌరవం కాపు పోరాట సమితిలో ఆయన మా మా ఆయన ఆయన శిష్యులుగా మేము తిరిగాము ఆయన అంటే గౌరవం కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన మీద ఉన్న గౌరవం పోయింది ఆ తుని రైలు సంఘటన కూడా పవన్ కళ్యాణ్ సంబంధం లేదు అప్పుడు ఏం మా ఒక మాటగా సపోర్ట్ చేయలేదు ఆ తుని సంఘటన అప్పుడు కాపు ఉద్యమ సమయంలో అని చెప్తాడు కాపు బిడ్డలని తీసుకెళ్లి ఉద్యోగాలు లేకుండా ఆ బెడ్లను తీసుకెళ్ళింది మీరు ధర్నాకు తీసుకెళ్ళి అది అప్పటికప్పుడు మీరు ట్రైన్ తగలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీకు మద్దతు ఇస్తారండి ఎందుకు మద్దతు ఇస్తారని అడుగుతున్నాను అప్పటికప్పుడు ఆ ట్రైన్ రావడం ఏంటి ఆ ట్రైన్ మీరు వచ్చి ఉసుకెళ్ళపడం ఏంటి మీరు ధర్నా కూర్చోవడం ఏంటి మీకు అప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు ఇదే మొత్తం టోటల్గా అందరూ వచ్చి కూర్చున్నారు కదా ఇదే కూర్చొని కదా ఉసుకెళ్లిపోయారు అందరూ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు మొత్తం వైసీపీ అంతా ఉన్నారు కదా బ్యాచ్ అంతా వాళ్ళంతా కలిపి కదా చేసింది దాంట్లో మీకు తెలుసు కదా మరి పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు మద్దతు ఇస్తారు దాంట్లో కాపు బిడ్లని మీరు మోసం చేసి బీసీలో చేరిస్తామని మోసం చేసింది వాస్తవం కాదా ఆ రోజు నుంచి మీరు నైంటీ త్రీ నుంచి మీరు రావుల సంఘటన నుంచి మీరు ఇప్పుడు దాకా కూడా ఎంతమంది ఎంతమంది బిడ్లు ఉద్యోగాలు లేకుండా పోయారు మీరు బీసీలో ఏమైనా చేర్చడానికి మీరు ప్రయత్నం చేశారా మందకృష్ణ గారు మా దగ్గర ప్రయత్నం చేసినట్టేనా మీరు ప్రయత్నం చేశారా మీ మాట్లాడితే మీ ఇంట్లో కూర్చొని మీరు తలుపేసుకొని నిరాహార దీక్ష అని చెప్పి మీ ఊర్లో వాళ్ళకి ఓన్లీ జస్ట్ మీరు చేసి మీరు ఓన్లీ మీ పొలిటికల్ కెరీర్ని కాపాడుకోవడానికి చేశారు కదా మీ కుట కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేశారు తప్ప ఎవరికైనా ఒక చిన్న ఒక ఉద్యోగం వేయించారా ఒక కాపు బిడ్డకు మీతో తిరిగిన కాపు బిడ్డకి ఏమైనా కాపాడారా ఏమైనా సరే ఆ కుటుంబాన్ని నిలబెట్టారా మీరు ఏదైనా చేస్తే కొంచెం చెప్పండి అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు తును ఘటనలో ఎందుకు చేయలేదు ఎందుకు చే ఘటన ఆయన వచ్చిన తర్వాత కేసులు ఎందుకు ఎత్తువేశాడు దాని మీద ఎందుకు సమగ్ర విచారణ జరగలేదు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పాలి అంటే ముద్రగడ్డ పద్మనామగారి కోసం చాలా ఉన్నాయి కానీ ఏమంటారంటే మన ఇంట్లో కా ఇద్దరు కొట్టుకుంటే అంటే ఇంకొకరు రొట్టెత్తుకెళ్ళిపోతుంటారు అలా ఉంటుంది ఇప్పుడు కాపాడు కాపాడు కొట్టుకుంటే అంటే ఇంకొకరు పట్టుకెళ్ళిపోతాడు అంట అంటే మేసాలు లేనివాడు మలతారు లేనివాడు కూడా నా గురించి మాట్లాడే అంత అయిపోయారు ఇప్పుడు అంటున్నారు అందరికీ మలతారులు ఉన్నాయి అందరికీ మీసాలు ఉన్నాయి అందుకే చూసుకొని చెప్తున్నారు మలతారులు ఉన్నాయి అనేసి అందుకే ముద్రగడ్ పద్మనామ గారు మీకున్న విలువ మీకున్న వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ కాపు పార సమితి ఒక నాయకుడిగా మీకున్న రెస్పెక్ట్ని మీరు తీసుకోకండి వైసీపీ నాయకుడిగా చిన్న పిల్లలతో కూడా తీర్చుకోకండి అండ్ రెస్పెక్ట్ ఉంది మీదంటే కనుక మీరు ఉందాతనంగా మాట్లాడాలి ఉందాతనంగా ఉండాలి అండ్ లక్ష పదివేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు మీరు పేరు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి జూన్ తొమ్మిదా జూన్ ఐదో తారీఖు జూన్ పదో తారీఖు నామకరణం చేసుకోండి అన్నవాడు సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టుకుంటారా మీకు ఇంకెక్కడైనా పెట్టుకుంటారా పెట్టుకోండి పెట్టుకొని నామకరణం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గర పిల్లండి ఆయన ఒకటి మీరు పెళ్ళడానికి రాకపోతే మేము ఆయన ఇల్లు పిటిస్తాం ఆయన కావాలంటే మేము నామకరణం చేయడానికి ఆయన వస్తాడు మే ఐదో తారీఖు చిరంజీవి గారే ఎలక్షన్ ప్రచారానికి వస్తున్నారని చెప్పారు మొన్న అయితే బయటకు విడుదల చేశారు ప్రచారంలో కూడా దానికి మీరే ఉంటారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరలా ప్రత్యక్ష రాజకీయాలు ఆయన రావట్లేదు చిరంజీవి గారు తమ్ముడి మీద ప్రేమతో అక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకి సమరగీతం పాడుదామని చెప్పి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకానికి ఈ చీకటి రాజ్యానికి ఈ అంధకారం అయిపోయిన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి చూసి బాధపడి ఆ తమ్ముడికి కూటమికి సపోర్ట్ చేయడానికి కొంతమందికి అన్నయ్యగా అన్నయ్యగా మాత్రమే వస్తున్నాడు ఆయన పొలిటికల్కి ఎంట్రీ కాలేదు కాడు. కాంగ్రెస్ పార్టీ మరి అతన్ని వాదించదమ్మా పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారు ఆయన కేంద్ర మంత్రిగా చేశారు చిరంజీవి గారు చిరంజీవి గారు నాకు ప్రత్యక్ష రాజకీయాలు వద్దు నేను సినిమా ఫీల్డ్లోనే బెస్ట్ సినిమా ఫీల్డ్లోనే ఉంటాను ఈ కుళ్ళ రాజకీయాల్లో నాకు వద్దు ఈ కులి రాజకీయాల్లో నేను ఉండను అనుకున్నాడు ఇంకా పార్టీ రిజైన్ చేయలేదు కదా సార్ పార్టీకి రిజైన్ చేస్తే ఏంటి రిజైన్ చేయకపోతే ఏంటి ఆయన రిజైన్ చేయాలా వాళ్ళే సస్పెండ్ చేసుకోమనండి వాళ్ళే పార్టీని తీసుకోమనండి అంతే కదా మహాకూటమికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడని మొన్నే చెప్పాడు తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాడని ఆయన ముందే చెప్పాడు ఆయన తోడుపుట్టిన తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తున్నాడు ఆయనే కాదు రామ్ చరణ్ గారే కాదు నాకు తెలిసి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రతి ఆర్టిస్టు ఈజ్ నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ 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 పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ పోసాన కిష్టముడే తప్ప ఇంక్లూడింగ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా వస్తాడు సపోర్ట్ వస్తారా ఇంక్లూడింగ్ అలీగారు సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే వస్తారు పవన్ సాని కృష్ణ మురళి తప్పకురాడు సార్ పవన్ సాని కృష్ణమూర్లీకి ఆయన ఆయన వస్తే మాకు ఓట్లు పడవు కాబట్టి మాకు ఆయన వద్దు ఆయన వైసీపీలోనే పెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడిగా పెట్టుకోమండి మాకు వద్దు ఆయన ఆ ఒక్కటి అడక్కు ఆ తొంభై తొమ్మిది మంది మాత్రం అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మహాకూటమికి సపోర్ట్ చేస్తారు ఈ రోజు నుంచి నేను రేపు వెళ్తున్నా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం విజయ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా నేను వెళ్తున్నాను నేను కూడా ప్రెస్ మీట్లు పెడితే అక్కడ జరిగిన అన్యాయాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అక్కడ ఇంకోట ఈక్వేషన్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు టీడీపీ తరపు నుంచి బీజేపీ తరపు నుంచి అక్కడ జనసేన తరపు నుంచి నాకున్న పరిధిలో నాకున్న దాంట్లో నేను లోకేష్ గారి లోకేష్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు అంతే కదా చెప్పింది లోకేష్ గారు ఆధ్వర్యంలో అని చెప్పాను మీకు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో నాకున్న పరిధిలో నాకున్న దాంట్లో ప్రచారంకి వెళ్ళి ఎంత నేను టీడీపీకి జనసేన కూటమికి సపోర్ట్ చేయగలుగుతానో ఎన్ని ఓట్లు వేయించగలుగుతానో అన్ని ఓట్లకి నేను ప్రయత్నం చేయడానికి రేపటి నుంచి విశాఖపట్నం అండ్ విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళంలో నేను ప్రచారానికి వెళ్తున్నాను ఎలా ఉండబోతుంది చిరంజీవి గారు అయితే ఇప్పుడు రాజకీయాల్లో రాకపోయినా సరే ఆ కూటమికి మద్దతు పలుకుతున్నాను కదా ప్రజల్లో వచ్చే స్పందన ఎలా ఉంటుంది అంటున్నారు మరి మళ్ళీ చిరంజీవి గారు ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి ఏమండి నిన్న వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ముఖ్య అంటే ముఖ్యంగా అక్కడ సీఎంఓ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళు నూట ముప్పై సీట్లు టీడీపీ గెలుస్తుందని చెప్పారు నాకు అందరితో అను అందరితో నాకు రేప ఉంది అందరితో మాట నూట ముప్పై సీట్లు గెలుస్తుంది అనేది వాళ్ళే చెప్పగలిగారు నూట ముప్పై నూట ముప్పై సీట్లు మహాకూటమి గెలుస్తుందని వాళ్ళు వైసీపీ ఓడిపోతుందని ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే సర్వేలు అన్నీ చెప్తున్నాయి బయటికి గాంభీర్యంగా చెప్పచ్చు నిన్న చోరవరం కొత్తూరు జన్షన్లో మీటింగ్లో అక్కడ ఏం చేశానో చెప్పలేకపోయాడు షుగర్ ఫ్యాక్టరీకి ఏం చేశానో చెప్పలేకపోయాడు అక్కడ మొత్తం టోటల్ వడ్డాది బ్రిడ్జ్ ఎందుకు పడిపోయిందో చెప్పలేకపోయాడు ఎందుకు కట్టలేకపోయిందో చెప్పలేడు పాడేరికి ఉన్న రోడ్డు ఎందుకు పడిపోయిందో చెప్పలేడు రోడ్లు గతుకులు గతుకులుగా మొత్తం టోటల్గా ఒక ఐదు కిలోమీటర్లు రోడ్డు ఎందుకు వేయలేకపోయామో చెప్పలేకపోయాడు ఐదు సంవత్సరాలు మేమేం సాధించామో చెప్పలేడు పంచాయతీలో ఏం డెవలపింగ్ చేశామో చెప్పలేకపోయాడు అక్కడ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్పలేకపోయాడు ఎంత ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామో అనకాపల్లి జిల్లాలో చెప్పలేకపోయాడు విశాఖపట్నం జిల్లాలో ఏం చేశామో చెప్పలేకపోయాడు ఆయన మాత్రం ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు అంటే బిల్డింగ్ లో త్వరలో దిగుతాడంట అంటే ఆయన అదే చెప్పాడు మరి ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా టింగ్ 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 వేసేస్తే అయిపోద్ది అనుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షల మంది ఏమవుతారు ఐదు కోట్ల మందిలో యాభై లక్షల మందికి మీరు టింగ్ టింగ్ వేస్తే నాలుగు కోట్ల యాభై లక్షల మంది రోడ్డు మీద వదిలేశారా పన్నెండు వందల రూపాయలు సిలిండర్ ఏ రేట్లు అనేది అబ్నార్మల్గా ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు ఏది అభివృద్ధి చేశారో చెప్పలేకపోతున్నారు ఎక్కడ రాజధాని చెప్పలేకపోతున్నారు ఎక్కడ మీరు పోలవరం ప్రాజెక్టో చెప్పలేకపోతున్నారు ఎక్కడ కరెంట్ ఎందుకు పోతుందో చెప్పలేకపోతున్నారు మీరు ఈడీ ఛార్జెస్ ఎందుకు పే చేస్తున్నారో వసూలు చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు బొగ్గుకి వడ్డీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు వంద రూపాయల కరెంటు ఐదు వందల రూపాయలు జనాలు దగ్గర ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు ఏఈలు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు ఏడీలు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు లంచం లేని రాష్ట్రం అన్నారు లంచాలతోనే రాష్ట్రం కూడుకుపోయింది అలాంటివన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఆ కన్నబాబు గారిని అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే నేను అయితే దూషించాలనుకోవచ్చు ఎందుకంటే ఆ బంటి చిరంజీవి గారు దగ్గర తీసుకుని ఎమ్మెల్యే సిట్ చెప్పి గెలిపించుకున్నారు అలాంటి వ్యక్తికే నువ్వు ఇప్పుడు ఆ మాటలు జగన్ పక్కన కూర్చొని తిడతా సరే నువ్వు సైలెంట్ కూర్చున్నావు అతను సపోర్ట్ చేస్తున్నావు అని నన్నైతే బహిరంగ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు కానీ ఒకటి మాట నేను అంటాను ఇప్పుడు పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి ఎందుకంటే కన్నబాబు గారు నేను తప్పుగా మాట్లాడిన కానీ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి పార్టీ లైన్ ఇప్పుడు చాలా మంది సునీల్ గారు ఉన్నారు ఎంపీ ఆయన ఒకప్పుడు చిరంజీవి గారి పార్టీ కదా కాకపోతే ఆ పార్టీ లైన్ ప్రకారం ఆ పార్టీ మాట్లాడతారు ఇప్పుడు గురేత గారు ఉన్నారు ఒకప్పుడు చిరంజీవి గారి మనిషే కదా కాకపోతే పార్టీ లైన్ గంటా శ్రీనివాసరావు గారు అంతే ఎవరైనా పార్టీ లైన్కే మాట్లాడతారు ఇప్పుడు నేను ఒకప్పుడు వైసీపీ ఆ పార్టీ లైన్ బట్టి మాట్లాడేవాడిని ఇప్పుడు నేను కంపల్సరీ టీడీపీ ఉన్నాను కాబట్టి టీడీపీ లైన్కే మాట్లాడతాను నేను చిరంజీవి గారి పిఠాపూర్ ఉండగానే గీత గారిని కలిసే వంగా గీత గారు చిరంజీవి గారిని కలుస్తారు ఆశీర్వాదం తీసుకుంటారు ఆ అంతే ఆయన ఆశీర్వాదం కోసం వస్తారు కంపల్సరీ ఎందుకంటే మళ్ళా రాజకీయ ఇచ్చిందే చిరంజీవి గారు అది ప్రత్యక్ష రాజకీయాల్లో పునర్జన్మ ఇచ్చిందే చిరంజీవి గారు మాట్లాడి డిస్కషన్ చేసి డీల్ ఒక డీల్కి వచ్చేద్దామని వస్తుంది ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరిపోలేదా గుజరాత్ లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరిపోలేదా ఈ రాజకీయాలు ఎప్పుడు ఏమేమి చెప్పలేదు ఏమేమి జరుగుతాయో పన్నెండో తరగతి దాకా ఏమైనా జరగవచ్చు పన్నెండో తరగతి రాతి దాకా ఏమైనా జరగవచ్చు చిరంజీవి రాగానే ఆ పిఠాపురంలో పెనుమార్పులు జరగబోతున్నాయి అండి ఎవరు అది రాజకీయాలకి వాళ్ళు ఏం చెప్పలేము దాని ఇష్టం మనం ఏం చేయడం అదే పిఠాపురంలో ఆ పిని మార్పులు జరగబోతున్నాయి అంటారు ఏమంటే లక్ష పదివేల మెజార్టీతో వస్తున్నాడు ఆయన అవతరగా డిపాజిట్ గల్లంత అయిపోతున్నాడు రెడ్డి గారిని మే జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఇది ఏమంటుంది నామకరణం పెట్టుకోమనండి నేను నామకరణం పెట్టుకోమనండి రెడ్డి గారికి కావాలంటే ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని పిల్లమంటే ఆయన పెళ్ళలేకపోతే మేము పిల్లమంటే వస్తారు కావాలంటే నామకర్తం చేసుకోమనండి పద్మనాభరెడ్డి గారుగా ఆయన అన్నాడు ముద్రగడ్డ ఇంటి పేరు ముద్రగా ఇంటి పేరు మారదుగా పేరు మారుతుంది కానీ ఇంటి పేరు మారు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు అంటే ఆయన నాకు ఏదో టీవీలో చూశారు నేనేం చెప్పట్లేదు ఆయన పేరు మార్చుకుంటారు అన్నాడు మమ్మల్ని మమ్మల్ని మీరు ఆయన పేరు మార్చుకుంటున్నాడు కాబట్టి అందుకని సరే మే తొమ్మిదిని మార్చుకోవచ్చు లక్షా పదివేలు మెజార్టీతో వస్తున్నాడు ఆయన ఆయన పేరు మార్చుకోవడమే కదా ఇంకా అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్